మేడం, ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎక్కడున్నారు? కొంచెం వస్తారా? అబ్బా, ఎవరు? ఒక్కసారి రండి మేడం, ఒకసారి నా ప్రోడక్ట్ చూడండి. ఏంటమ్మా, ఏం చెప్పు, ఏంటి ప్రాబ్లం? ఏంటి? ఏమీ లేదు, ఖాళీ ఒట్టి ప్రోడక్ట్ చూపించడానికే వచ్చాను. నువ్వు అయినా అసలు పై వరకు ఎందుకు వచ్చేసావమ్మా నువ్వు? అసలు ఏం కాదు మేడం, రండి ఒకసారి నా ప్రోడక్ట్ చూడండి. ఉదయాన్నే ఏంటమ్మా? నా ప్రోడక్ట్ ఒక్కసారి చూడండి మేడం, ప్లీజ్ ఒకసారి. అప్పుడు ఎందుకమ్మా? ఏంటమ్మా ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు ఉదయాన్నే నాకు బోల్డ్ పనులు ఉన్నాయమ్మా. ఏంటి విసిగించడం? ఏంటమ్మా చెప్పాను కదా మీకు, ఒక్కసారి చూడండి మేడం, ప్లీజ్ ఒక్కసారి చూడండి మేడం. ఇదిగో చూడండి మేడం, ఇది మీకు బాత్రూమ్ క్లీనర్. ఇది ఒక్కటి కొంటే ఒక్కటి ఫ్రీ. నేను ఆల్రెడీ డిమార్ట్ లో చాలా తక్కువ వస్తుంది. తక్కువ వస్తుంది కరెక్ట్, ఎందుకంటే ఒక్కసారి మీరు చూస్తే మీరు బాత్రూమ్ క్లీనర్. ఇది మార్బల్ క్లీనర్ అండి, మార్బల్ క్లీనర్. ఇది కూడా తెచ్చారు కానీ ఒక్కసారి చూడండి డిఫరెన్స్. కంప్లీట్ డిఫరెన్స్ ఉన్నా ఏం ఎంత విసిగిస్తారేంటమ్మా? ఉదయాన్నే ఎంత పని ఉంటుంది అసలు? పని ఎంత తీసుకునేంటమ్మా? ఒక్కటి తీసుకుని ఉంటే బాగుండేది. ఏమొద్దమ్మా అసలు, వద్దు. ముందే చెప్పారా నేను? తలుపు వేసి తలుపు గడపెట్టమని చెప్పానా? తలుపులు తీసుకుని ఉదయాన్నే చూడు, అసలు పని ఎక్కడిదక్కడ అలాగే ఉండిపోతుంది. ఇంకా ఎక్కడ పని అక్కడే, అసలు ఏ పని చేయలేదు. ఇంకా క్యారేజ్లు కట్టాలి, అన్ని కట్టాలి. ఆ తలుపు ఎప్పుడైనా వెయ్యండి. ఏంటమ్మా నువ్వు మళ్ళీ ఇంత లోపలికి వచ్చేసావేంటమ్మా? ఎవరు? ఇప్పుడే కదా సేల్స్ గర్ల్ ఒక ఆవిడ వెళ్ళింది కదా, మళ్ళీ వెంటనే నువ్వు వచ్చేసావేంటి? ఎవరు? సేల్స్ గర్ల్ కాదు మేడం, రియల్ ఎస్టేట్ మేడం. చూడండి మేడం, మా వెంచర్ ఒకటి స్టార్ట్ చేసాం మేడం. ఏంటి ఇప్పుడు బాయ్స్ అందరూ వెళ్ళిపోయారు, లేడీస్ కూడా రియల్ ఎస్టేట్ వచ్చేస్తారా మేడం? అందరూ అన్ని చేస్తున్నారు కదా మేడం. అవునమ్మా, గానీ ఉదయాన్నే ఏంటమ్మా కొంచెం సేపు అయిందట రా అమ్మా. లేదు మేడం, కొంచెం మీరు ఫస్ట్ మీరు కొంచెం ఏదన్నా చూస్తే. మన క్యాపిటల్ కి చాలా దగ్గరలో ఉంటుంది. సైట్ సైట్ ఇన్వెస్ట్ చేయండి మేడం, సైట్ సైట్. అరవై లక్షలు దాకా అయ్యిందమ్మా దీని మీద. అంత అవ్వదు మేడం, చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ మేడం. ఇప్పుడు రాజధానిలో మూడు ప్లేసెస్ అనౌన్స్ చేశారు కదండి మన సీఎం గారు. వైజాగ్ లో కూడా వెంచర్ స్టార్ట్ చేశారు మేడం. వైజాగ్ లో వద్దమ్మా, వైజాగ్ లో ఆల్రెడీ మా చుట్టాలందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఒకటి తీసుకున్నాం, ఆల్రెడీ వాళ్ళతో పాటు తీసుకున్నాం. ఒక్కటి చూడండి మేడం, వైజాగ్ లో కూడా చిన్న ఇన్వెస్ట్మెంట్. పిల్లలు ఫ్యూచర్ చాలా ఉందమ్మా, అసలు క్యారేజ్ ఎక్కడ కట్టి పెట్టాను, ఒక నిమిషం వచ్చేస్తున్నాను, కొంచెం ఇల్లు ఒకటి వేసుకో మేడం ప్లీజ్. ఇంకా వెళ్ళలేదమ్మా, పిల్లలు కూడా వెళ్ళలేదు ఉంటుంది మేడం. అసలు వద్దమ్మా, ముందే భయం అమ్మ కంటే మేడం. అలాగా అప్పుడులాగా పాతలాగా ఏంటమ్మా ఉదయాన్నే ఇది? వద్దమ్మా, అయినా సరే ఉదయాన్నే ఇంత లోపలికి వచ్చేసి ఏంటమ్మా ఇది? అక్కడ ఉండొచ్చు కదా, చిన్న తక్కువ అమౌంట్. అసలు ఏమలేనమ్మా, అసలు అసలు మీరు ఏమన్నా కానీ అమ్మా, ఒక నిమిషం ఆగు ఉండు, ముందు క్యారేజ్ ఇవ్వాలి. ఒక పాప ఆటో వాడు వచ్చేసాడు. అసలు ఉంటాడు మేడం, ప్లీజ్ 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 మేడం 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 ఒకటి ఉంటామా, ఒక నిమిషం ఉండు. పాప వెళ్ళిపోయింది మేడం. పాప వెళ్ళిపోయింది కానమ్మా, నువ్వు కూడా వెళ్ళమ్మా. ఇంకా నేను ఇంకా నేను వెంచర్స్ ఏం వేసినా గానీ మీరు తీసుకునేటట్టు ఏం లేవమ్మా. ఎందుకంటే సార్ ఒక్కరి జీతం మీద ఇంత మందిని అంటే కష్టం అమ్మా, ప్లీజ్ అమ్మా అర్థం చేసుకోండి అమ్మా. మీరు కూడా తక్కువ ఇన్వెస్ట్మెంట్ కదా మేడం, ఇన్వెస్ట్మెంట్ తక్కువ గానీ మళ్ళీ మేము పిల్లల్ని చదివించుకోవాలి, పిల్లలు కూడా పెద్దలు అయిపోయారమ్మా. ఇప్పుడు మీతో ఇంతసేపు ఇప్పుడు అర్జీ చేయాల్సిన అసలు మాకు ఇప్పుడు అవసరమైంది అనుకోండి, మేమే మీ దగ్గరకు వస్తాం.
ఇప్పుడు ఒకటి ఫోన్ నెంబర్ అసలు ఇవ్వలేదు. ఫోన్ నెంబర్లు ఇస్తూ ఉంటుంటే సార్ అయితే అసలు మామూలుగా తిట్టట్లేదు అమ్మా. ఇవి ఇంటికి వస్తున్నారు ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్ అందరిలాగా మీరు అందరూ మీలాగే ఒకరికి ఎవరికి వాళ్లే అన్నట్టుగానే నేను కాదమ్మా నేను కాదమ్మా అంటారు. ఎందుకంటే మేడం మేము ఎంక్వైరీ చేసినట్టుగా వాళ్ళకి నెంబర్ అది కాదు కానీ మాకు ఏదైనా అవసరం వస్తే మీది ఒకసారి మీ నెంబరే మాకు ఇవ్వండి, మేమే ఫోన్ చేసి మీ దగ్గరకు వస్తాం సరేనా. లేదు అలా కాదు, మీ నెంబరే మాకు ఇవ్వండి, మా నెంబర్లు అయితే మేము ఇవ్వమమ్మ. ఈ రోజుల్లో ఇప్పుడు ఉన్న సెక్యూరిటీ ప్రకారం గానీ ఏ విధంగా గానీ నేను మాత్రం అయితే ఫోన్ నెంబర్ ఇవ్వనమ్మా, మీ నెంబరే మాకు ఇవ్వండి అంతే మేడం. అంతేనమ్మా అంతే, కొంచెం ఏం అనుకోకుండా మీరు సెలవు తీసుకోవచ్చు. చూసారు కదండి ఉదయం లేచి దగ్గర నుంచి సేల్స్ గర్ల్స్ అని ప్రొడక్ట్స్ అని వెంచర్స్ అని రియల్ ఎస్టేట్ అని ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళని అవాయిడ్ చేసేసేయండి. ఫోన్ నెంబర్లు డీటెయిల్స్ అవి చెప్పకుండా జాగ్రత్తగా ఉండడమే మంచిదండి ఈ రోజుల్లో. ఇలాగే ఉదయం లేచిన దగ్గర నుండి ఏదో ఒకటి ఇలాగా నిత్యం మనకి జరుగుతూనే ఉంటాయండి. అలాగే మీ లైఫ్ లో కూడా ఉదయం లేచిన దగ్గర నుండి ఇలాగే చాలా మంది వస్తూ ఉంటారు కదా, అలాగే మీరు ఏ విధంగా ఫేస్ చేశారో ఇలాంటి ప్రాబ్లమ్స్ మాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా మంచి ముచ్చట్లు ఛానల్ ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.